ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కువ మంది మరణాలకు కారణమయ్యేది గుండె జబ్బులే. 60% మందికి ఈ గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. మరి హార్ట్లో బ్లాక్స్ రావటం, హార్ట్ అటాక్స్ రావటం, బైపాస్ ఆపరేషన్లో స్టంట్స్ ఇట్లాంటివి వేయించుకోవటం, మరి గుండె రక్తనాళాల్లో మార్పులు వచ్చి కొలెస్ట్రాల్ పేరుకోవటం, ఈ గుండె రక్తనాళాలని డ్యామేజ్ అవ్వకుండా అక్కడ బ్లాక్స్ రాకుండా అట్లాగే హార్ట్ బాగా హెల్దీగా పనిచేయటానికి ఏమైనా ఉపయోగపడతాయని ఆలోచిస్తే, మెయిన్ గుండె ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేసే హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ గుండె జబ్బులకు కారణం, బ్లాక్స్ రావడానికి ఎక్కువ కారణమవుతూ ఉంటాయి. ఈ హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ని తొలగించటానికి మెయిన్గా కొన్ని బాగా ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్గా పొరువైనవి. ఈ హజల్ నట్స్ స్పెషల్గా గుండె రక్తనాళాలని హెల్దీగా ఉంచుతున్నాయి అని సైంటిఫిక్ స్టడీ చేసి నిరూపించారు. 2015 యూనివర్సిటీ ఆఫ్ మిలాన్ ఇటలీ వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ హజల్ నట్స్లో మరి సైంటిఫిక్ స్టడీ ద్వారా 41% ఫ్రీ రాడికల్స్ని దగ్గర 2 మంత్స్ వాడేసరికి అంత బాగా తొలగించటం బాడీ నుంచి జరుగుతున్నది. అంటే మన శరీరంలో మరి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ క్యాన్సర్కి కానీ గుండె జబ్బులకు కానీ కారణమయ్యేవి ఫ్రీ రాడికల్స్. మన శరీరంలో జబ్బులు రావడానికి ఫ్రీ రాడికల్స్ అనే కారణం. శరీరంలో కొన్ని విడుదలవుతుంటాయి, మన శరీరానికి మన ఆహారం ద్వారా కొన్ని బయట నుంచి పంపిస్తూ ఉంటాం. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మన కణజాలాన్ని ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. హార్ట్ బ్లడ్ వెజల్స్లో, హార్ట్లో ఈ ఫ్రీ రాడికల్స్ చేసే డ్యామేజ్ని 41% 8 వారాల్లో తగ్గించడం అంటే, 2 నెలల్లో తగ్గించడం అంటే చాలా మంచి ఫలితం వచ్చినట్టు కదా. అంత ఎక్కువ పర్సంటేజ్ని వీటిని తగ్గించడానికి హజల్ నట్స్ బాగా ఉపయోగపడుతున్నాయని నిరూపించారు. 30 గ్రాములు ఈ హజల్ నట్స్ని 8 వారాలు తీసుకునేసరికి ఇంత మంచి మార్పు వాళ్ళల్లో వచ్చి గుండె బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా హెల్దీగా అవుతున్నాయి. పైగా వీళ్ళకి గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరుగుతున్నది, బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తున్నది అని కూడా హజల్ నట్స్ ద్వారా పరిశోధనలో తేలిందనమాట. మరి ఈ హజల్ నట్స్ తీసుకుంటే మెయిన్గా 100 గ్రాముల్లో 628 క్యాలరీలు శక్తి అనమాట. చాలా బలమైన విత్తనాలు. వీటిని మనం తీసుకునేటప్పుడు ఎప్పుడో కూడా మరి నానపెట్టి తింటే మంచిది, డైజెషన్ బాగా అవుతుంది. ఎందుకంటే ఎక్కువ ఫ్యాట్స్ ఉన్నప్పుడు, ఆయిలీగా ఉన్నప్పుడు మనకు వెగట వస్తాయి. అసలు అంత ఆయిలీగా ఉన్నప్పుడు డైజెషన్ సరిగా అవ్వవు. అదే నానపెట్టిన గింజల్ని గ్రైండ్ చేస్తే పాలు వస్తాయి. పాలుగారే స్థితి, తేలిగ్గా డైజెషన్ అయ్యే స్థితి. అందుకని ఈ రోజుల్లో మంచి ఆహారాన్ని తినడానికి డబ్బులు ఖర్చు పెట్టే ఆలోచన మనం చేస్తే మంచిది. ఎంజాయ్ చేసే ఫుడ్స్కి కాస్ట్లీ, వాటిని కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఎంజాయ్ చేస్తున్నాం. అందుకని లైఫ్ తగ్గిపోతున్నది. ముఖ్యంగా అర్ధంతరంగా ప్రాణాలు పోవటానికి కారణమయ్యే గుండె జబ్బులకి ముఖ్యంగా ఈ హజల్ నట్స్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అలాంటి హజల్ నట్స్ని తెచ్చి రోజుకు 15-20 గ్రాముల నుంచి 30 గ్రాముల మధ్యలో నిత్యం అట్లా వాడుతుంటే, మరి 2 మంత్స్లోనే ఇంత రిజల్ట్ వస్తే, రెగ్యులర్గా వాడుతుంటే హార్ట్ బ్లడ్ వెజల్స్ని హెల్దీగా ఉంచడానికి ఎప్పటికీ అది ఉపయోగం. కాబట్టి ఇందులో ఉండే కొవ్వులు చాలా మంచి కొవ్వులట. గుండెలో ఉండే కరోనరీ ఆర్టరీస్కి చాలా చాలా మేలు చేస్తున్నాయని సైంటిఫిక్గా పురువైంది. కాబట్టి ఈ హజల్ నట్స్ని వయసులో ఉన్న పిల్లల దగ్గర నుంచి ఇక పెద్ద వయసు వారి వరకు ఎవరు వాడినా అంత మంచిదన్నమాట. కాస్త వెయిట్ ఎక్కువ ఉన్నారు, తక్కువ నట్స్ వాడండి. సన్నగా ఉన్నవారు, బరువు పెరగాల్సిన వాళ్ళు, కాస్త ఆటలాడేవారు, ఎక్సర్సైజ్ చేసేవారు, హార్డ్ వర్కర్స్ ఈ హజల్ నట్స్ని 30 గ్రాములు 25 గ్రాములు రెగ్యులర్గా వాడుకున్న బలానికి బలం, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.